జనగాంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు పవన్ శర్మ, కార్తీక్ కుమార్, క్రాంతి కుమార్ నలుగురు కార్యకర్తలను ఇలా గుడ్డను బారినట్టు బారినట్టు లోకల్ పోలీసు అధికారులు ఇలా మొత్తం వీడియో మొత్తం వైరల్ అవుతుంది. ముఖ్యమంత్రి పాయి మంచి పన్నడాడు, ఆయనకి ఆయన వీడియో చూస్తాడు కాదు, చూస్తాడు కాదు, ఆయన బూత్ ఛానల్ ఒక్కరు చూస్తాడు, వేరే చూడాడు ఆయన. ఇవాళ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జనగాములో భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు. మరి నేను గద్దముక్కు ఫోటో లేదని చెప్పి తీసేసి వస్తా అధికారులు కూడా. స్వామి వివేకానంద వారి యొక్క ఫ్లెక్సీలను పెడితే స్థానిక మున్సిపల్ అధికారులు దాన్ని తొలగించే ప్రయత్నం, స్థానిక అధికారులు తొలగించే ప్రయత్నం చేస్తే ఎందుకు తొలగించారు అని చెప్పి ప్రశ్నించే ప్రయత్నం చేసినటువంటి భారతీయ జనతా యువమోర్చా కార్యకర్తల మీద, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద ఇలా స్థానిక పోలీసు అధికారులు వచ్చి గుడ్లను బాధనట్టు బాధండి ఇవాళ. అది మొత్తం వీడియో వైరల్ అవుతుంది. ఇవాళ మళ్ళీ ఏం తప్పు చేశారు? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు కూడా జరుపుకోనియారా? మీరు ఏ ఉత్సవాలు జరుపుకోండి చెప్పని చెప్పండి, అది చెప్పవే. ఎందుకు కొట్టాల్సి వచ్చింది? తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఒక సంవత్సర కాలం నుంచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలో కొంతమంది పోలీసు అధికారులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల రక్తాన్ని కళ్ళారుస్తున్నారు. రక్తాన్ని కళ్ళారుస్తూ రాక్షసానందం పోతున్నారు పోలీసు అధికారులు కొంతమంది. మేము గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నాం, పోలీస్ వ్యవస్థకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. డీజీపీ గారు మళ్ళీ అప్పీల్ చేస్తున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నామని. మేము అంటున్నాం, అన్నం అంటారు. ఇవాళ జనగాంలో జరిగిన రాక్షస సంఘటనకి స్పందిస్తారా? స్పందించారా? రాష్ట్ర ముఖ్యమంత్రికి మానవత్వం ఉందా లేదా? నీ కొడుకుని తీసుకొచ్చి ఈ పంత సాఫ్ చేస్తే గప్పుడు తెలుస్తుంది నీకు, బిడ్డానికి ముఖ్యమంత్రికి. ఇదని రాక్షస ముఖ్యమంత్రి పదవిని నువ్వు చేసే పాలన? ఎంతమంది కార్యకర్తలను కొడతావు? ఎంతమంది కార్యకర్తలు లాఠీచార్జ్ చేస్తావు? సిగ్గుండాలి రాష్ట్ర ముఖ్యమంత్రికి. ఏం తప్పు చేశాను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జనగాంలో కొట్టారు? చెప్పుడు బయటకు వచ్చి. ఈ రోజు కూడా ఫామ్ హౌస్ నుంచి బయటకు రాకుంటే, ఈ రోజు కూడా ప్రగతి భవన్ బయటకు రాకుంటే, ఈ రోజు స్పందించకుంటే నువ్వు మానవత్వం లేని మానవ మృగంగా ఇలా తెలంగాణ ప్రజలు చేయాలని భావిస్తున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఖబర్దార్ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రోజు జంగంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద లాఠీచార్జ్ చేసిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి. నువ్వు వెంటనే సస్పెండ్ చేయాలి. డీజీపీ గారు వెంటనే స్పందించకుంటే ఎట్టి పరిస్థితుల్లో నీ ఇంటెలిజెన్స్ ఉన్నా కూడా, నీ పోలీస్ వ్యవస్థ ఉన్నా కూడా నీ డీజీపీ ఆఫీసర్ పక్క ముట్టడిస్తాం, కాసుకో అని హెచ్చరిస్తున్నాం. మేము చెప్పి ఏమేం అటువంటి అవకాశం మాకు ఇవ్వగల. అది చూస్తే బాధ అనిపిస్తున్నది. ఇవాళ లాఠీచార్జ్ చూస్తే బాధ అనిపిస్తున్నది. ప్రజలందరూ బాధపడుతున్నారు. అరే స్వామి వివేకానంద శిక్షణ తొలగించబడింది, అడిగే కార్యకర్తల మీద లాఠీచార్జ్ చేయడమండి, పక్క డీజీపీ ఆఫీసర్ ముట్టడిస్తాం. నీకు చెప్ప ముఖ్యమంత్రి, నీకు చెప్పము, నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా మమ్మల్ని కనిపెట్టలేదు. చెప్పా పెట్టకుండా ఎట్టి బస్సులో డీజీపీ ఆఫీస్ పక్క ముట్టడిస్తాం, చేసుకో, నువ్వు లాఠీచార్జ్ చేస్తావా, నువ్వు ఫైరింగ్ చేస్తావా? గతంలో నీ మంత్రి అన్నాడు భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ విధ్వంసాలట, నువ్వు లాఠీచార్జ్ చేస్తే చూస్తూ కూర్చోని టీఆర్ఎస్ పార్టీ కాదు, నీ చేతగాని ముఖ్యమంత్రి మాకు అటువంటి వ్యక్తులం కాదు మేము. పక్క 24 అవర్స్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద దుర్మార్గంగా రాక్షసంగా లాఠీచార్జ్ చేసినటువంటి ఆ పోలీస్ అధికారులను సస్పెండ్ చేయకుంటే బిడ్డ మా సంగతి చూపడతాం, కాసుకో రాష్ట్ర ముఖ్యమంత్రి పక్కా చేసి చూపడతాం. చేసుకోండి, ఏం చేసుకోండి, చేసుకో. నీకు భయపడే కార్యకర్తలు కాదు, నీ పోలీసులకు భయపడే కార్యకర్తలు కాదు. డీజీపీ గారు స్పందిస్తారా? స్పందిస్తారా చూస్తాం. రేపు ఉదయం జనగాం పోతాం, లాఠీచార్జ్ లో పోలీసులు రాక్షసంగా రాష్ట్ర ముఖ్యమంత్రి డైరెక్షన్ లో కొంతమంది పోలీసు అధికారులు పనిచేస్తా ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క సూచన మేరకు, వారి యొక్క ఆదేశం మేరకు కొంతమంది పోలీసు అధికారులు ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద, సోషల్ మీడియాను ఎక్కువ వాడుతున్న యువకుల మీద ఇష్టానుసారంగా కేసులు పెట్టడం, బైండ్ ఓవర్ చేయడం, నాన్ బెలబుల్ కేసు పెట్టడం, తల్లిదండ్రుల నుంచి కౌన్సిలింగ్ చేయించడం ఒక భయానక వాతావరణం తెలంగాణ రాష్ట్రం సృష్టిస్తారు. నీకు భయపడేటువంటి యువకులు తెలంగాణ రాష్ట్రం లేదు. తెలంగాణ రాష్ట్ర యువకులు పౌరుషం ఉన్నది, ఆవేశం ఉన్నది, తెలంగాణ రక్తం ఉన్నది. నీవు సేవ చచ్చేయాలా? తిరిగి తనతో ఫామ్ హౌస్ లో ఉంటున్నావు. ఏమైంది నీకు ఫామ్ హౌస్ లో ఉండడానికి? నీ ఫామ్ హౌస్ లో ఉండడానికి రాష్ట్రపతి నీకు అధికారం ఇవ్వలే, 80,000 పుస్తకాలు చదవడానికి అధికారం ఇవ్వాలి నీకు. సిగ్గుండాల కొంచెమన్నా కనీసం కార్యకర్తలను కొట్టిరు, చిన్న పిల్లలను కొట్టిరు. ఇవాళ నీ కొడుకుని తీసుకొచ్చి ఈ పంతా సాఫ్ చేస్తాను ఊకుంటావా? చూస్తా బిడ్డ, ఒక్కొక్క దెబ్బకు తప్పకుండా రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే అని నీకు తెలుసు. అందుకే భయపడుతున్నావు. వచ్చినాక బదులు ఇస్తాను తప్పకుండా. గురుదక్షిణ భాష ఇస్తున్నా, గురుదక్షిణ దెబ్బలు కూడా ఇంకా అప్ప చెప్తాం.